సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కలిసి మన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు సోదరులు మక్కన మల్లికార్జున గారు, అదేవిధంగా మన వినుకొండ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అయిన సందర్భంగా మున్సిపాలిటీ చేసిందేమో మల్లికార్జునరావు గారు, మరి అలాగే ఫస్ట్ చైర్పర్సన్ మన ముద్దుగల ప్రసాదరావు గారు. నిజంగా అది ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. ఈ పై మున్సిపాలిటీ ఉన్నంతకాలం ఎప్పుడు కూడా మొదటి చైర్పర్సన్ ప్రసాద్ గారిని చెప్పుకోవాల్సింది. అలాగే గిరికొండ పట్టణంలో ఈ బజారుకు ఒక ప్రత్యేకత, అందరూ కలిసి మంచి కార్యక్రమానికి ముందుంటున్నటువంటి మా అక్క చెల్లెమ్మలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ వినాయకుల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి ఆ విఘ్నేశ్వర భగవానుడు అందరికీ అష్టౌశ్వర్యాలు, ఆరోగ్యాలు, కుటుంబభాగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతులందరికీ పాడి పంటలకు బ్రహ్మాండంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని ఆ విఘ్నేశ్వర భగవాన్ని కోరుకుంటూ, అదే మాదిరిగా వినుకొండ పట్టణం కూడా బాగా అభివృద్ధి చెందాలని, ఇంకా కూడా మంచినీటి సమస్య ఇవాళ పరిష్కారం చేశాం, ఇంకా కూడా మంచిగా ఉదయం సాయంత్రం మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వినుకొండ అంటే ఈ రాష్ట్రంలోనే ఒక కొండ ఒక మున్సిపాలిటీలో ఉండటం ప్రధానంగా మన వినుకొండ పట్టణానికి చెందుతుంది. అదే మన వినుకొండ కొండ. ఆ కొండపైకి వెళ్ళాలంటే గతంలో మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళేదానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఘాట్ రోడ్డుతో పాటు రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా మన ఊరు అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా మన ఊరికి 100 పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకుంటామని మీ అందరికీ ఈ సందర్భంగా ఆ 100 పడకల హాస్పిటల్ కూడా శాంక్షన్ అయిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఈ పండుగ సందర్భంగా మీరు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు వినాయక నిమజ్జనం, ఈ రోజున ఈ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఈ సరదాగా అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఊరేందుకు వెళ్తున్నటువంటి మీ అందరికీ మంచిగా మేము రెండు మాటలు చెప్పి మీ అందరికీ బాగుండాలని చెప్పే మా బాధ్యత. మీరందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దేవుణ్ణి అన్ని విధాల ఆగాపాయి బజార్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని ఈ రోజున నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మరి వచ్చినటువంటి మన శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారికి, కమిటీ వారికి, భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ కరుణాదుల ఆశీస్సుతో మన రైతులు వ్యాపారస్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలు పండి మనం అందరం బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ నియోజకవర్గం ఈ పట్టణంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి, మంచినీటి సమస్య పోతా ఉంది, మనకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చుకొని ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ గురి నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ రమణాయుడు గారికి అందరూ కూడా మద్దతు పలకాలని ఆశిస్తున్నారు. తాగునీటి సమస్య లేకుండా గతంలో మన వినుకోనంటే మీ అందరికీ తెలియదు కాదు, మంచినీటి ఎద్దరు అది అందరూ తెలిసిన విషయమే. వాళ్ళందరూ చెప్పాలంటే మన వెనుకొని కూడా
ఆడపిల్లలు భయపడ గౌరవం చేశారు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నిరంతరం మంచినీటి పరిపాలన చేస్తున్నారంటే దానికి కారణం మన బల్లా కరుణారావు గారి కృషి ఎంతో ఉంది. దానికి మన అందరూ ఒకసారి క్లాస్ పెట్టాల్సిందని చూస్తున్నాము. అలాగే మనం వినుకొండ మన వినుకొండ అంటే కొండ, అలాంటి కొండ ఈరోజు మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా బాపే గోడ ఏర్పాటు చేసి మన అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకుంటున్నారంటే మరి మన బలాపురమారావు గారి కృషి కూడా ముందుగా మాజీ మినిస్టర్ చైర్మన్ మండలి ప్రసాదరావు గారిని కావాల్సిందని కోరుతున్నాము.